కందుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మండల టీఆర్ఎస్ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు చొరవతో అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. మొత్తం 389,000 రూపాయల విలువ గల చెక్కులను 14 మంది లబ్ధిదారులకు అందజేశారు. త్వరలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మండలానికి నీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరాగుని లావణ్య రమేష్, పాక్స్ చైర్మన్ శ్రీనివాసు, తెరాస పార్టీ మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్, వైస్ ఎంపీపీ అబ్రహం, సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు పొన్నాల శ్రీనివాసరావు, మయకల ఎల్లయ్య, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. మండలంలో వివిధ గ్రామాలకు చెందినటువంటి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు పోయి రమేష్ బాబుకు మా ఊళ్ళకి వీళ్ళకి సీఎంఆర్ఎఫ్ చెక్ కావాలని అప్లై చేసిన పేపర్లు రమేష్ బాబు గారికి ఇవ్వడంతో వారు మంజూరు చేసినట్టు 389,000 రూపాయలు ఈరోజు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యం పరిస్థితులు ఉండే వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఆశిస్తుకొని గ్రామాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి ఎవరైతే ఆరోగ్య పరిస్థితి బాగాలేదో వారికి హాస్పిటల్ ఖర్చులైనాయో వాటి తీసుకుపోయి గౌరవ ఎమ్మెల్యే గారికి వినిపించగానే ఎమ్మెల్యే గారు ఈరోజు మంజూరు చేయడం జరిగింది. లబ్ధిదారులకు అందరికీ చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన ఓ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా ప్రాంతపు రైతులు మళ్ళొకసారి ఎల్లంబెల్లి నీరు వదలాలని కోరగానే దానికి స్పందించి నిన్న ఈఎన్సీ అనిల్ కుమార్ గారితో మాట్లాడి గంగాధరలో ఉన్న నంది మేడారం యొక్క మూట లాంచ్ చేయడం జరిగింది. మరో వారం ఆదివారం రోజు వరకు చందుర్తి మండలానికి ఎల్లంపల్లి నీరు రాబోతుంది. ఎమ్మెల్యే గారికి దీని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతో కాలువ పండి ఉన్న రైతులందరూ పంటలు నీళ్ళు వస్తాయని ఉద్దేశం కొద్దీ పంటలందరూ వేసుకోవడం జరిగింది. పాజుల్నగర్ నుండి ఇక్కడికి సనుల వరకు మన లింగపేట వరకు కాలువ పండి నీళ్ళు అందరి వరకు కూడా నీళ్ళు వస్తాయి. దయచేసి రైతులందరూ కూడా ఈ విషయాన్ని రైతులు అందరి పక్షాల తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు, అదే గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు వేసుకుంటున్నాం. 9,500 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. రకరకాల వ్యాధులతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన నిరుపేద కుటుంబాల వారికి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంజూరు కృషి చేసినటువంటి మన ఎమ్మెల్యే శ్రీ చెన్నమనేని రమేష్ బాబు గారికి ఆయా గ్రామాల లబ్ధిదారుల పక్షాన మరియు ఆయా గ్రామాల సర్పంచుల పక్షాన సంపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఎల్లంపల్లి నీరు వచ్చే వారం రోజుల్లో చందుర్తి మండలాన్ని చేరబోతున్నాయి. కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సాగునీటికి కటకట అనేది ఈ ప్రాంతంలో ఉండదు. ఈ మెట్టా ప్రాంతం అనేది చెరిగిపోతుంది, సస్యశ్యామల ప్రాంతంగానే ఇది కాబోతుంది. కాబట్టి అందరూ కూడా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకొని ఆయుర ఆరోగ్యాలతో రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేది చెన్నమనేని రమేష్ బాబు గారి ఆకాంక్ష. కాబట్టి వారు ముఖ్యమంత్రి గారిని సంప్రదించి ఈ వేసవిలో అంటే మార్చి ప్రారంభంలోనే నీటి కటకట ప్రారంభం కాబోతుందనే ఉద్దేశంతో